ఉరవళ్ల దేవాదాయ శాఖ హిందూ ధర్మ ప్రచార కార్యక్రమం మంగళవారం గుత్తినదీవి గ్రామంలో నిర్వహించారు. ఉరవళ్ల శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఉమా రాజరాజేశ్వరి దేవస్థానంలో లలిత విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్వహించారు. లలిత భక్త మండలి నుంచి సుమారు 100 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆలయ చైర్మన్ పెన్మత వాసురాజు, కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. భక్తులకు ప్రసాద వితరణ జరిపారు. ప్రచార మాసోత్సవాల్లో భాగంగా ముమ్మిడివరం మండల పల్లిపాలెం గ్రామం వెంకటస్వామి దేవస్థానంలో ఈ నెల 18వ తేదీన అమలాపురం నాట్యవేద కూచిపూడి అకాడమీ వారిచే నృత్య ప్రదర్శన కార్యక్రమం ఉంటుందని కార్యనిర్వహణాధికారి తెలిపారు. కిటకిటలాడిన శివాలయాలు మంగళవారం నుండి కార్తీక మాసం ప్రారంభం కావడంతో మండలంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉరవళ్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దగ్గరలో ఉన్న వృద్ధ గౌతమి నదిలో స్నానాలు ఆచరించి పంచామృత అభిషేకాలు కుంకుమ పూజలు జరిపించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం అభిషేకాలు తిలకించేందుకు ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. భక్తులకు ప్రసాద వితరణ జరిపారు. నమో నమః శ్రీ సద్గురు పాదుకాభ్యాం. మన 2వ తారీఖున అయ్యపోలవరంలో భజన కాలక్షేపం, అలాగే బ్రహ్మశ్రీ గడికిపాటి నరసింహరావు కార్యక్రమం, మన పశువులంగ గ్రామంలో స్వామివారి భద్రకాళేశ్వర వీరేశ్వర స్వామి వారి యొక్క శాంతి కళ్యాణం జరుపుకున్నాం. మరి వేళన కార్తీక మాసం ప్రారంభం. ఇక్కడ లలితా సహిత విష్ణు సహస్రనామ పారాయణాలని కూడా మా ఉరవళ్ళ లలితా భక్త మండలి వారి చేత చక్కగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే 18వ తారీఖున ఉమ్మడివరం మండలం పల్లిపాలెం గ్రామంలో మేము చేసినటువంటి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో సామూహిక కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని ఆ రోజు అక్కడ ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 21వ తారీఖున కేసుమూరుపాలెంలో సామూహిక కుంకుమార్చనలు, కేసుమూరుపాలెంలో అక్కడ ఉన్నటువంటి శివాలయంలో కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే 29వ తారీఖున